गुड आफ्टरनून सर। हियरिंग माय वॉइस? यस सर। ओके डियर स्टूडेंट्स, as usual thing what we follow for every class. Before going to the class, you have to unmute your videos once, then we'll move to our discussion. kindly unmute your videos, everyone please. Others also please unmute your videos. ఒకసారి మీ వీడియోలు ఓపెన్ చేయండి. రోజు చెప్తూనే ఉన్నారు, రిపీట్ చేస్తున్నాను. ఏదైతే మీ షార్ట్ కట్ నేమ్స్ ఉన్నాయో వాట్ ప్లేస్ లో మీ ఫుల్ నేమ్ పెట్టుకోండి. ఓకే, సో దాని ద్వారా మాకు మీ అటెండెన్స్ ఈజీగా మాకు అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ ఐ విల్ స్టార్ట్ మై లెక్చర్. బిఫోర్ గోయింగ్ టు ద టుడేస్ కాన్సెప్ట్, ఐ హ్యావ్ టు షేర్ మై స్క్రీన్ అండ్ are you getting my screen? Yes sir. Right, so before going to the today's concept, basically there are another two concepts to be covered in the ancient Chinese civilization. One is the art and architecture, and next one is inventions. Okay, scientific contribution on are the inventions, a great inventions which is a contribution from the ancient civilization chain, right? So before going to those scientific contributions, we have to complete the art and architecture, and then we'll move to the scientific contributions. Okay, so before going to the art and architecture which developed in ancient Chinese civilization, and we have to see the things which covered in our last class. Can you give me one or two points what we discussed in our last class? Anyone please? What we discussed in our last class? Last class lo manam em cheptunnam సార్? వంశాల గురించి చెప్పుకున్నాం. ఇంకా జయ వంశం, మతపరమైన అంశం. మతపరమైన అంశాలు కొన్ని, అంటే లాస్ట్ క్లాస్ కి సంబంధించినటువంటి అంశాలు రీక్యాప్ చేసేటప్పుడు చెప్పుకున్నాం. అవును సార్. తర్వాత ఏమో వంశాలు, తర్వాత ఏం చెప్పుకున్నాం? కన్ఫ్యూజనిజం. Confucianism is one of the part in the religion, religion which developed in ancient civilization China. Adi gaakunda ante Confucianism gurinchi maatladukunnam, atlane Yanyingvadam gurinchi mana maatladukunnam, atlane edaithe Taoism leda Taoism gurinchi mana maatladukunnam,
రైట్ సో లీగలిజం ఏదైతే నైతిక అనైతిక వాదానికి సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుకున్నాం ఓకే సో ఇవే కాకుండా మనం లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం క్వాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్పుకున్నాం అరే ఏమంటుందో మీకు ఎదురు రావాల్సి వస్తుంది సార్ అంత క్లారిటీగా వినిపించలేదు సార్ ఓకే రైట్ ఓకే వన్ సెకండ్ మళ్ళొకసారి నేను షేర్ స్క్రీన్ చేస్తాను రైట్ సో ఇది చైనా ఆన్షియంట్ చైనా అండ్ ఆర్ట్ జనరల్గా అక్కడ ఏదైతే రకరకాలైనటువంటి కనిపిస్తుందా స్క్రీన్ కనిపిస్తుందా మీకు రైట్ సో జనరల్గా ఏదైతే లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏదైతే ఒక చైనా సంబంధించి అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే అంతకంటే ముందే మనం మాట్లాడుకున్నాం రకరకాలైనటువంటి ఏదైతే వంశాలు పాలన అనేటటువంటిది మనం చూసినాం ఏదైతే 2600 నుంచి మొదలైనటువంటి ఏదైతే జియా లేకపోతే చిన్ అనేటటువంటి వంశం అట్లనే దాని తర్వాత వచ్చినటువంటి షాంగ్ జూ అన్ లాంటి వంశాలు అక్కడ ఏదైతే పాలన అనేటటువంటి సాగించినాయి సో అందులో ఏదైతే ఆ వంశ పాలన క్రమంలో ఏదైతే వాళ్ళు ఫాలో అయినటువంటి ఒక ప్రభుత్వాలు అట్లనే ఏదైతే ఆ ప్రభుత్వాల పాటించినటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రభుత్వ పాలన సంబంధించినటువంటి అంశాలు మనం లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం ఓకే సో ముఖ్యంగా లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి అంటే జనరల్గా ప్రభుత్వ పాలన మొత్తం కూడా ఏదైతే కన్ఫ్యూషన్ సిద్ధాంతాల ఆధారంగా మాత్రమే నడిచిందని మనం జరిగిందని చెప్పుకున్నాం అట్లనే ఏదైతే జనరల్గా అంటే అక్కడ ఉన్నటువంటి రాజ్య వ్యవస్థ మొత్తం కూడా ఏదైతే ఒక మొనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేటటువంటిది అంటే రాజు ప్రధాన వ్యక్తిగా ఉన్నటువంటి ఒక అధికార గణం అట్లనే ఆ రాజు కింద ఉండేటటువంటి ఒక రకమైనటువంటి మంత్రి మండలిని పోలినటువంటి ఒక గ్రూప్ ఏదైతే ఉందో అట్లనే ఆ మంత్రి మండలి కింద ఒక రకమైనటువంటి బ్యూరోక్రసీ ఏదైతే ఉన్నట్టు ఉద్యోగ వ్యవస్థ ఏదైతే ఉంది ఉద్యోగులతో ఉన్నటువంటి ఒక గ్రూప్ ఏదైతే ఉన్నదో సో ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్లో మనం చెప్పుకున్నట్లయితే అట్లనే అదేవిధంగా ప్రావిన్షియల్ గవర్నమెంట్ లెవెల్లో చూసుకున్నట్లయితే అంటే ఒక రాష్ట్రాలు మొత్తం రఫ్లీగా చూసుకున్నట్లయితే 17 రాష్ట్రాల విభజన అనేటటువంటిది జరిగిందని మాట్లాడుకున్నాం సో ఆ రాష్ట్రాల వద్ద కూడా అంటే ఆ లెవెల్లో కూడా మనకి ఒక రకమైనటువంటి వ్యవస్థ మనకు కనిపిస్తూ ఉన్నది ఓకే సో ఇక అక్కడ కూడా ఏదైతే ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జ్ గవర్నర్ లాంటి ఒక పాలకుడు ఉండేటటువంటి అంటే ఏదైతే ఒక పాలకుని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అంటే ఒక చక్రవర్తి లాంటి లేకపోతే ఒక రాజు లాంటి వ్యక్తి ద్వారా అపాయింట్ చేయమైనటువంటి ఒక గవర్నర్ అంటే ఒక ప్రావిన్స్ అనుకున్నట్లయితే ప్రావిన్స్కి ఒక గవర్నర్ అనేటటువంటి వ్యవస్థ కూడా ఆడ మనకు కనిపిస్తుంది ఓకే సో ఇక అందులో అంటే రాజు చక్రవర్తి సో అతని తర్వాత పాలనా క్రమం మనం మాట్లాడుకున్నట్టు అతను
నుంచి సంక్రమించేటటువంటి ఏదైతే అధికారం అనేటటువంటిది జనరల్గా కుమారునికి వారసత్వంగా రాజ్యం అనేటటువంటి సంక్రమించే కుమారులు లేనట్లయితే ఏదైతే రాయల్ ఫ్యామిలీస్ అంటే ఆ దగ్గరి బంధువులు రాజ్యాలకు సంబంధించినటువంటి ఆ రాజుకి దగ్గరి బంధువుల్లో చెందినటువంటి పిల్లల్ని ఆ రాజ్యం సంక్రమించేది. ఓకే, సో ఇక తన రాజు ఏదైతే తన అధికారంతో ఎంత నిరంకుశుడైనప్పటికీ కూడా సాంప్రదాయానికి ఆచారానికి మాత్రం కట్టుబడి ఉండేటటువంటి పరిస్థితి. అట్లనే మంత్రులు ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారని చెప్పుకున్నాం. సో ఇక్కడ వాళ్ళ శాఖలు మొత్తంగా 6 రకాలైనటువంటి శాఖలు ఉండేటటువంటి ఉండే 6 రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి శాఖలు మనం మాట్లాడుకున్నాం. ఉద్యోగ నియమాలు, భూమి శిస్తు, కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ, ఏదైతే సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్స్, అట్లనే వార్ అండ్ పీస్కి సంబంధించినటువంటి, యుద్ధం శాంతికి సంబంధించి, అట్లనే పనిష్మెంట్ ఇచ్చేటటువంటి ఒక శాఖ, అట్లనే ప్రజా సౌకర్యాలు, ఏదైతే సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి శాఖ, ఇవి ఇలాంటి ఒక 6 రకాలైనటువంటి ప్రధాన శాఖలు ఉండేదని మాట్లాడుతున్నాం. అట్లనే ఇవే కాకుండా కొన్ని స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి శాఖలు కూడా ఉన్నాయని మాట్లాడుతున్నాం. సైనిక వ్యవహారాల శాఖ, నిషేధాజ్ఞల శాఖ, అట్లనే ఏదైతే సాహిత్య అకాడమీ లాంటిది, అట్లనే నేరస్తులు సమీక్షించేటటువంటి ఒక శాఖ, అట్లనే చరిత్ర రచన శాఖ లాంటివి కొన్ని రకాలైనటువంటి స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి కొన్ని శాఖలు కూడా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇక ఇవే కాకుండా ఏదైతే న్యాయ వ్యవస్థ ఉండేది అది కూడా ఒక నైతికత అంటే మొరాలిటీకి ఎక్కువ అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఇది చట్టం కన్నా ఉన్నతమైనటువంటి ఒక వ్యవస్థగా వాళ్ళు చూసుకునేటటువంటి వాళ్ళు. ఓకే, సో ఇక చట్టం ఒక రకంగా ఏదైతే పరిపాలన పరమై ఉన్నట్లయితే ఏదైతే ఆ చట్టాలను కూడా పరిపాలన విధానంగా అట్లనే శిక్షాపరమైనటువంటి విధానాలుగా 2 రకాలుగా వాళ్ళు విభజించుకోవడం, అట్లనే వాణిజ్య సంస్థలకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలు లేకపోవడం, ఎందుకంటే జనరల్గా వాళ్ళు పాటించేటటువంటి అంశాలు నైతిక పరమైనటువంటి కాబట్టి, సో నైతికత అనేటటువంటి చట్టం కంటే ముందు ఉండేటటువంటి ఆస్కారం ఉండే పరిస్థితుల్లో వాళ్ళు చట్టాలకి అంటే వాణిజ్యాలకి సరైనటువంటి చట్టాలు వాళ్ళు చేయకపోవడం, అట్లనే వాణిజ్య వ్యాపార వాణిజ్యాలు అనేటటువంటి వాటి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, ఇక్కడ దానికి సంబంధించిన చట్టాలను వాళ్ళు ఫాలో కాకపోవడం అనేది మనం చూడవచ్చు. ఓకే, సో ఇక రాష్ట్రాలు కొన్ని రకాలైనటువంటి అంటే జనరల్గా అటానమస్ అటానమీతో ఉన్నటువంటి రాష్ట్రాలు మనకు కనిపిస్తాయి, అంటే స్వయం నిర్ణయాధికారం కలిగినటువంటి రాష్ట్రాలు కనిపిస్తాయి. అట్లనే రాష్ట్రాలు కొన్ని రకాలైనటువంటి టావోలుగా విభజించబడినాయి, అట్లనే టావోలు కూడా కొన్ని రకాలైనటువంటి సర్కిల్ కిషిన్గా విభజించబడినాయి. సో ఇట్లా రకరకాలుగా అంటే ఒక్కొక్క ఏదైతే ఉప వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అంటే రాష్ట్రాల నుంచి టావోల నుంచి ఏదైతే కీన్లుగా విభజించబడినాయి, ప్రతి చోట కూడా ఒక రకమైనటువంటి గవర్నమెంట్ అంటే డీసెంట్రలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, మీకు తెలుసు వికేంద్రీకరణ ఏదైతే కేంద్రీకరణమైనటువంటి అధికారం ఎట్లయితే ఉంటుందో ఇక్కడ ఈ చైనాలోని అలాంటి అధికారం అనేటటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకున్నాం. సో అక్కడ ప్రభుత్వం పర్టికులర్గా ఎడ్యుకేషన్ని ఎలాంటి సపోర్ట్ చేయలేదు, కేవలం ప్రోత్సహించేది, అట్లనే గురుకులం పోలినటువంటి గురుకులం రీతిలో వాళ్ళు ఏదైతే ఎడ్యుకేషన్ని వాళ్ళు ఫాలో కావటం అనేది జరిగింది. అట్లనే ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ధనికులు మాత్రమే ఎక్కువగా విద్యను నేర్చుకునేటటువంటి పరిస్థితి ఉండేది. అట్లనే ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే ఉద్యోగులను పరీక్షలు నిర్వహించి ఎన్నుకునేటటువంటి సెలెక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండేది. అట్లనే ఆ పరీక్షలు కూడా చాలా కఠినంగా ఉండేవి, ఓన్లీ 2% మాత్రమే ఉత్తీర్ణులయ్యే విధంగా ఆ పరీక్షలు నిర్ణయించేటటువంటి వాళ్ళు. అట్లనే వీళ్ళకి వడపోత క్రమంలో 2 రకాల 2 స్టేజెస్లో వాళ్ళకి ఈ పరీక్షలు అనేటటువంటిని నిర్ణయించేటటువంటి వాళ్ళు. ఓకే, సో ఇక ఇవే కాకుండా అంటే అలాంటి ఉద్యోగులు అంటే ఒక సివిల్ సర్వీస్ సిస్టమ్ ఏదైతే మనం మోడర్న్గా ఫాలో అవుతున్నాము మోడర్న్ డేస్లో, అలాంటి ఒక వ్యవస్థ వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు. అట్లనే ఒక ఉద్యోగి ఎక్కువ కాలం ఒక చోట పనిచేసినట్లయితే అతను ఏదైతే ఒక కరప్షన్ లేదా ఒక లంచగొండి ఉద్యోగిగా మారేటటువంటి అవకాశం, అవినీతి పరమైనటువంటి ఉద్యోగిగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పనిచేసేటటువంటి కాలాన్ని 3 సంవత్సరాల వరకే పరిమితం చేయడం అనేటటువంటిది మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో ఇక ఇవి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నటువంటి అంశాలు. ఇక ఈరోజు ఏదైతే కళలు అట్లనే అక్కడ
అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ముఖ్యంగా ఏదైతే చైనా కల్చర్లు ముఖ్య పాత్ర పోషించినటువంటి కళలు లేదా వాస్తు ఏదైతే ఉందో వాస్తు కళలు సంబంధించినటువంటి అంశాలు మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకే, సో జనరల్గా మీకు తెలుసు చైనా, జనరల్గా చైనా గురించి చెప్పగానే మనకు రకరకాలైన అంశాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రపంచ వింతల్లో ఒకటి, అంటే ఒక యాన్షియంట్ వరల్డ్ హెరిటేజ్ గ్రూప్లో చెప్పుకునేటటువంటి ఏదైతే వండర్ యాన్షియంట్ వండర్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్నటువంటి ఏదైతే చైనా వాల్ ఏదైతే ఉన్నదో అది ఒక రకమైనటువంటి ఐడెంటిటీ కలిగి ఉన్నటువంటి. ఓకే, సో ఇక జనరల్గా ఏదైతే ఒక పెకింగ్ నగరానికి దగ్గరలో, అంటే పెకింగ్ నగరానికి చుట్టూ ఉన్నటువంటి ఈ మహాకుటీరం, ఈ ఆ నగరానికి రాజ్యానికి రక్షణ కోసం ఏదైతే నిర్మించినటువంటి ఒక లౌకిక నిర్మాణంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక ఇవే కాకుండా మనం మాట్లాడుకున్నట్లయితే హుయాంగ్హో యాంగ్జే నదులకు సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుకున్నాం. సో ఇక హుయాంగ్హో యాంగ్జే ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఏదైతే కనిపించేటటువంటి సన్నని మృదువైనటువంటి పసుపు పచ్చని మట్టి ఏదైతే ఉందో, సో అది దాని ద్వారా తయారు చేసినటువంటి పింగాణి పరిశ్రమ మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఓకే, సో అదే కాకుండా జనరల్గా అనేక నమూనాలతో కూడినటువంటి అలంకరణ సహితమైనటువంటి వస్తువు విశేషాలు ఈ చైనా సంస్కృతి అట్లనే ఆర్థిక వ్యవస్థ రెండింటిని కూడా ఒక అంటే ప్రభావితం చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అట్లనే ఇక ఇవే కాకుండా తొలి రోజుల్లో పట్టును ఏదైతే కనుక్కొని దాని దారాలను తీసి ఏదైతే వస్త్రాలను చేసి అలంకరణ చేయడంలో జనరల్గా ఈ చైనీస్ ప్రజలు వాళ్ళు ఒక గొప్ప అనుభవాన్ని అట్లనే ఒక ప్రజ్ఞను, విశేష ప్రజ్ఞను వాళ్ళు ఏదైతే వాళ్ళు వాళ్ళ ద్వారా కలగటం అనేది మనం చెప్పుకోవచ్చు. అట్లనే పట్టు పరిశ్రమ ఏదైతే చైనా వారి గుత్తాధిపత్యంలో ఏదైతే అది అప్పటి నుంచి కూడా, అంటే ప్రాచీన కాలం నుంచి కూడా ఉండిపోవటం అనేటటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవే కాకుండా ఒక రకమైనటువంటి రకరకాలైనటువంటి చేతి పనులు అట్లనే రకరకాల స్టైల్స్లో తయారు చేసినటువంటి క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ఈ చారిత్రక గొప్పదనాన్ని ఏదైతే చైనా చారిత్రక గొప్పదనాన్ని చెప్తూ ఉంటాయి. అట్లనే చైనా వారి పింగాణి పరిశ్రమ, గాజు పరిశ్రమ, పట్టు వస్త్రాల తయారీ, నగల తయారీ, అట్లనే చిత్రలేఖనం లాంటి రకరకాలైనటువంటి ఏదైతే కళలు వాళ్ళ యొక్క అభివృద్ధి, హస్తకళ వృద్ధికి జనరల్గా అవి పాటుపడి. ఓకే, సో ఇవే కాకుండా చైనాలో ఏదైతే చైనాలో తుపాకీ మందు తయారీ, గన్ పౌడర్, అట్లనే ఏదైతే ఎక్స్ప్లోజివ్స్, బాంబులు లాంటి తయారీ, అట్లనే ప్రింటింగ్ ప్రెస్ లాంటివి కొన్ని సాంకేతిక పరమైనటువంటి దృక్పథానికి మనం ఒక గొప్ప అంశాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏదైతే చైనీస్ యాన్షియంట్ సివిలైజేషన్లో మనకు కనిపించేటటువంటి ఇవి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తాయి ఏదైతే యాన్షియంట్ చైనా ప్రొడ్యూస్ మెనీ టైప్స్ ఆఫ్ బ్యూటిఫుల్ వర్క్స్ ఆఫ్ ఆర్ట్, డిఫరెంట్ ఎరాస్ అండ్ డైనాసిటీస్ హ్యాడ్ దేర్ స్పెషాలిటీస్, చైనీస్ ఫిలాసఫీ అండ్ రిలీజియన్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఆర్టిస్టిక్ స్టైల్స్ అండ్ సబ్జెక్ట్స్. ఓకే, సో అందులో ముఖ్యంగా ఏదైతే మీరు త్రీ పర్ఫెక్షన్స్గా చెప్పుకున్నటువంటి త్రీ పర్ఫెక్షన్స్ వర్క్ క్యాలిగ్రఫీ, రైటింగ్, అట్లనే పోయట్రీ అండ్ పెయింటింగ్. ఓకే, సో ఆఫెన్ దే వుడ్ బి కంబైన్ టుగెదర్ ఇన్ ఆర్ట్, దే దీస్ బికేమ్ ఇంపార్టెంట్ స్టార్టింగ్ విత్ ద సాంగ్ డైనాసిటీ. ఓకే, సో క్యాలిగ్రఫీ గురించి చూసుకున్నట్లయితే క్యాలిగ్రఫీ ఇస్ ఏ చైనీస్ రైటింగ్, ఏ స్క్రిప్ట్, దిస్ ఈస్ ఆర్ట్ ఆఫ్ హ్యాండ్ రైట్. ద యాన్షియంట్ చైనీస్ కన్సిడర్ రైటింగ్ యాన్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. క్యాలిగ్రఫర్స్ వుడ్ ప్రాక్టీస్ ఫర్ ఇయర్స్ టు లెర్న్ టు రైట్ పర్ఫెక్ట్లీ బట్ విత్ స్టైల్. ఓకే, సో ఈచ్ ఆఫ్ ద ఓవర్ 40,000 క్యారెక్టర్స్ నీడెడ్ టు బి డ్రాన్ ప్రిసైస్లీ. In addition, each token in character had to be drawn in specific order. Okay, so when you see about the poet, poetry was an important form of art as well as art, and great poets were famous
throughout the empire, but all educated people were expected to write poetry. And during the Tang dynasty, poetry became so important that writing poetry was part of the examinations to be become a civil servant or work for the government. Okay, so poetry became a part in the selection of a employee. Okay, so and next one is the painting. Painting was often inspired by poetry and combined with the calligraphy. Many paintings were landscapes that featured mountains, homes, birds, trees, and water. When you see the porcelain, porcelain is a great contribution from the Chinese, ancient Chinese society. And the fine Chinese porcelain was not only an important art, but also became an important export. During the Ming Dynasty, blue and white vases became highly prized and were sold to the wealthy throughout the Europe and Asia. Okay, so when you see the silk, we already discussed certain things, and I will give you a detailed things over this invention of the silk of this Chinese, and I will give you making how they made the silk into various beautiful cloths. Okay, so the Chinese, the ancient Chinese mastered the art of making silk from the spun cocoons of the silkworm. They kept this technique secret for hundreds of years, as silk was desired by other nations and enabled China to become rich. They also dyed silk into intricate and decorative patterns. And when you see the lacquer, the ancient Chinese often used lacquer in their art. Lacquer is a clear coating made from the sap of sumac tree, trees, and it was used to add beauty and shine to many pieces of art. It also helped to protect art from getting damaged, especially from bugs. It's like a gum. Okay, so and when you see the terracotta army, the terracotta army is a fascinating aspect of ancient Chinese art, and it was created for the burial of the first emperor of China, Qin Shi Huang, in order to protect him in the art afterlife. Okay, so it consists of thousands of sculptures that make up an army of soldiers. There were sculptures of over 8,000 soldiers and 520 horses in the terracotta army. There weren't tiny sculptures either. All 8,000 soldiers were life-size, and they had detailed too, including uniforms, weapons, armor, and each soldier even had his own unique feature. Okay, so when you see the other things, we'll go with first of all legend of the silk, and then we'll move to other things. Okay, so I will give you silk is a thin but strong fiber that silk worms produce when they were making their cocoons. It can be woven into a very soft and smooth fabric, and the silk fabric was invented in ancient China and played an important role in their culture and economy for thousands of years. When you see it's called as a legend of silk. Legend has that the process for making silk cloth was first invented by the wife of Yellow Emperor Li Zu around the year 2696 BC. And the idea of silk first came to Li Zu while she was having tea in the imperial gardens. And a cocoon fell into her tea and unraveled. And she noticed that the cocoon was actually made from a long thread that was both strong and sharp. Okay, Li Zu then discovered how to combine the silk fibers into a thread. She also invented the silk loom that combined the threads into a soft cloth. Soon, Li Zu had a forest of mulberry trees for the silkworms to feed on and taught the rest of China how to make the silk. Okay, so making a silk, the ancient Chinese bred special months to produce the quality silk they wanted. There are also steps in the process for making silk. Okay, so and we'll see silk in Chinese. You are already watching
the process of making the silk, and we don't want that process. Just the whole threads are woven into the cloth, and the cloth is then pounded to make it a softer. Okay. So, and when you see the silk, the role of silk in the Chinese culture, and the silk cloth was extremely valuable in ancient China. Wearing silk was an important status symbol. At first, only members of the royal family were allowed to wear silk. Later, silk clothing was restricted to only the noble class, and merchants and peasants were not allowed to wear silk. And silk was even used as a money during some ancient Chinese dynasties. Okay, so after that, when you see about the keeping silk a secret, and silk became a prized export for Chinese nobles and kings of foreign lands desired silk and would pay high prices for the cloth. The emperors of the China wanted to keep the process for making a silk secret. Anyone caught telling the secret of taking silkworms out of the China was put to their death. Okay. So, and when you see other the mythological stories, when you see about we have the another, here is you are watching the Yellow Emperor. Okay, so Yellow Emperor, he is in the mythology of China, you find three sovereigns and five emperors. Okay, so these are the repeatedly they follow certain stories. Okay, so the Chinese mythology tells us about the first legendary rulers of ancient China, and these wise men and demigods ruled long before the first Chinese dynasty. And three sovereigns were powerful demigods who lived to be very old and brought peace and prosperity to the land during their rule. Fuzi was said to have invented fishing, and Nuwa was the first sister of Fuzi. She helped him to create humans and also repaired wall of heaven. And Shenang's name means divine power. Okay, these three emperors, which you found in the Chinese civilization as the three legends. Okay, when you see dragon, Chinese dragon, the greatest creature in Chinese mythology is the legendary dragon. And the dragon is a long snake-like creature with four legs, each long and dangerous claws. Some dragons are drawn with small wings, and but they all have magical power to fly. Dragons were thought to have power over water and weather. They can control storms, tornadoes, and the ocean and floods. Okay, so the dragon was the symbol of emperor. His throne was even called the dragon throne. Okay, so it is said that the yellow emperor turned into a dragon and flew to heaven when he died. Okay, so the legend of the New Year, you also find. The legend of the Chinese New Year began in a simple village many thousands of years ago. And each winter, a monster named Nian would enter the village and attack the people. The villagers were scared and didn't know what to do. Then one year, a wise old man figured out a plan. The next time Nian appeared, the people used to fireworks and drums to make a lot of noise. These noise scared off the monster and it fled to the hills. The people of the village celebrated the day that they freed themselves from the monster. Each year they would light fireworks and celebrate their victory. This day became the start of the spring festival and Chinese New Year. Okay, so when you see things, one is the great wall of China. Okay, so the great wall of China is one of the important thing among this Chinese art and architecture. And the great wall of China is a wall that covers much of the northern border of the China. The length of the great wall built by the Ming dynasty is around 5,500 miles long. Okay, so if you take the length of all portions of the wall built every Chinese dynasty plus various branches, the total comes
to 13,171 miles long. Okay, so it is a really a wonder of the world. Okay, so why it is a important wall which is built which is around the Peking in the initial days, and then after every dynasty which comes to the ruling, they are extended the length of this Chinese wall. Okay, so when you see many historians saying that during the time of Huangxiang, important ruler from the Han dynasty, was the main ruler who responsible for construction of this great wall of China. Okay, is supposed to be constructed in and around approximately 220 BC. Okay, so and after that when you see the taravata ante general ga ee kalallo manam mukhyanga cheppukoneatvantidi edaithe pingani parishramaku sambandhinchinatvanta amshalu. So China lo ee parishrama ento sthanikamainadi. So deenilo edaithe kundalu jaadilu kappulu vanti rakarakalainatvanti matti rayalato koodinatvanti vastulu tayaru cheyabattayi. So ikkada China lo ఈ పాత్రలన్నిటిని ఏదైతే పాత్రల్ని తయారు చేసిన తర్వాత రకరకాలైనటువంటి పాత్రలు ఉంటాయి. ఇందులో కుండ ఏదైతే కుండ తయారీ ఏదైతే ఉందో దాన్ని వా అని అంటారు. డబ్ల్యూఏ వా అంటే కుండ అని అర్థం. సో ఇదే ఒక కేవలం మట్టితో చేసినవే కాకుండా ఎంతో సన్నని రేణువులతో ఉండి గట్టి పేషంలా తెల్లగా ఉండి త్వరగా విరిగిపోయినటువంటి పోర్స్లేన్ మొత్తం కూడా ఇది ఏదైతే ఈ చైనీస్ సివిలైజేషన్ యొక్క సృష్టిగా మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవే కాకుండా చైనాలో రకరకాలైనటువంటి పాత్రలు, ముఖ్యంగా ఏదైతే మృణ్మయ పాత్రలు అని చెప్పుకుంటాం. సో మృణ్మయ పాత్రల మీద అట్లనే ఇటుకల మీద తేదీలు ముద్రించేటటువంటి ఒక రకమైనటువంటి కల్చర్ కూడా అక్కడ మొదలైంది. అట్లనే చైనాలో ఈ పాత్రల తయారీలో వాడే రంగులన్నీ పొడి పొడిగా నూరి దానికి సీసం కలిపేసేవాడు, ఆ వస్తువులను కొలిమిలో పెట్టి దానికి నిప్పు పెట్టేటటువంటి వాడు, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో కొలిమి పై భాగంలో నుంచి రంధ్రాల గుండా రంగుల మిశ్రమాలను కొలిమిలో పోసేటటువంటి వారు, అవి కరిగి పెంకుల మీద వస్తువులపై పేర్కొని వాటికి ఎంతో అందాన్నిచ్చేది. ఓకే, పోర్స్లైన్కి సంబంధించినటువంటి కలరింగ్ ఈ విధమైనటువంటి ప్రాసెస్ వాళ్ళు చేసేటటువంటి వాడు. సో ఈ రకమైనటువంటి పాత్రలో వాడే రంగులు ముదిరి ఆకుపచ్చ, ముదురు ఎరుపు, అట్లనే పసుపచ్చని ఎర్రని రంగుల ఛాయలు మొదలైనటువంటి ఈ అలంకరణలో ముఖ్యంగా డ్రాగన్ సరస్సులు, పెద్ద పులు, ఏదైతే టైగర్ సంబంధించినటువంటి అంటే వేటాడేటటువంటి వేటగాళ్ళకు సంబంధించినటువంటి పెయింటింగ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక ఏదైతే చైనాలోని ఏదైతే ఈ మృణ్మయ పాత్రలు ఉన్నాయో, సో అట్లనే పోర్స్లైన్ పాత్రల మీద రకరకాలైనటువంటి సంకేతాలను వాళ్ళు వాడేటటువంటి వాళ్ళు, అందులో తేదీలు చిహ్నాలు, అట్లనే గదులు భవనాల చిహ్నాలు, అట్లనే ఏదైతే కుమ్మరుల గుర్తులు, అట్లనే ఇతర గుర్తులు, అట్లనే రకరకాలు ఏమిటంటే డ్రాగన్ గుర్తులు ముఖ్యంగా వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి విధానం ఆ పెయింటింగ్లో కనిపించేది. ఓకే, సో ఇవే కాకుండా గాజు పరిశ్రమ కూడా ఒక గొప్ప పరిశ్రమగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ జనరల్గా గాజు పరిశ్రమ రెండు రకాలైనటువంటి పరిశ్రమ అంటే గాజులు కనిపించే గాజు కనిపించేది, ఒకటి పోలీ, పిఓఎల్ఐ పోలీ, నెక్స్ట్ వన్ ఇస్ బియోలీ. ఓకే, సో పోలీ అంటే రంగులేని తెల్లగా ఉన్నటువంటి ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ అనమాట. ఓకే, సో ఒక పారదర్శకమైనటువంటి గాజు ఏదైతే ఉందో దాన్ని పోలీ అనేటటువంటి వాళ్ళు. అట్లనే ఏదైతే లియోలీ అంటే రంగులు కలయికతో కూడినటువంటి ఒక గాజు. ఓకే, సో అట్లనే ఇక్కడ మనం ఏదైతే ఆకుపచ్చని గాజుతో చేసినటువంటి విలువైనటువంటి ఎత్తైన అద్దాలు, అట్లనే గోధుమ రంగు పాత్రలు, జనరల్గా ఏదైతే ఒక స్ఫటికాన్ని పోలినటువంటి ద్రాక్ష పాత్రలు తయారు చేయడం అనేటటువంటిది ఇక్కడ చైనా సమాజంలో నుంచి మిగతా ప్రపంచం నేర్చుకున్నటువంటి అంశం. ఓకే, సో ఇవే కాకుండా మనం ఏదైతే పట్టు వస్త్రాల మీద వేసేటటువంటి పెయింటింగ్స్ మనం చూసినట్లయితే, పట్టు వస్త్రాలు కానీ లేకపోతే అల్లికలు, తివాచీలకు సంబంధించినటువంటి అంశాలు మనం చూసినట్లయితే, ముఖ్యంగా ఇక్కడ తయారు చేసినటువంటి వస్త్రాలు అంటే పట్టు జనరల్గా ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించింది. అదే కాకుండా
ఏదైతే పట్టు వస్త్రాలకు రంగురంగుల నమూనాలు ఇచ్చినటువంటి దేశం కూడా మనం చైనాగా చెప్పుకోవచ్చు. అట్లనే ఏదైతే పట్టు వస్త్రాలను చిన్ అని, అట్లనే అల్లికలు పట్టు వస్త్రాలతో చేసినటువంటి ఆ అల్లికలు ఏవైతే ఉంటే దాన్ని చియు అని పిలిచేటటువంటి వాడు. సో ఈ అల్లికల్లో బంగారు అట్లనే రాగి తీగలను కూడా కలిపి అల్లిక పనులు వాళ్ళు చేసేటటువంటి వాడు. ఓకే, సో ఇవే కాకుండా తివాచీల తయారీ ఏదైతే చైనా వారు ఇతర ఆసియా ప్రాంతాలకు నేర్పినటువంటి పరిస్థితి ఉండేది. సో ఇక తివాచీల తయారీలు అలంకరణలు ఎక్కువ భాగం చైనా వాళ్ళు ఫాలో అయినటువంటివి. ఓకే, సో ఇక ఆ చిన్న చిన్న ఎత్తైన పీఠాలు అట్లనే సభా వేదికలు మొదలైన వాటితో వాటిలో ఈ తివాచీలను క్రమంగా ఉపయోగించడం మొదలైంది. అట్లనే బౌద్ధ సంఘారామాల్లో భిక్షువులు భిక్షువుల ప్రార్థనా సమావేశాల్లో ఎన్నో చదరపు గజాల వైశాల్యం కలిగినటువంటి ఈ తివాచీలని వాళ్ళు ఉపయోగించేటటువంటి వాళ్ళు. ఓకే, సో ఇవే కాకుండా నగల తయారీ కూడా వాళ్ళకి తెలిసినటువంటి అంశం. సో ఆ నగల తయారీలో ముఖ్యంగా ఏదైతే చైనాలో నగలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. సో ఇవి అలంకరణలకే కాకుండా ఆస్తిగా కూడా వాళ్ళు వ్యవహరించేటటువంటి వాళ్ళు. హారాలు, గాజులు, వడ్డానాలు లాంటి రకరకాలైనటువంటి ఆభరణాల తయారీ అట్లనే వాడకం వాళ్ళు ఫాలో అయినటువంటిది. ఓకే, సో ఇక చిత్రలేఖనానికి సంబంధించినటువంటి అంశాలు అంటే అందులో కొన్ని రకాల అలంకరణలు, అట్లనే వీటి తర్వాత మనం చెప్పుకున్నట్లయితే కొన్ని చిత్రలేఖన పద్ధతులు, అట్లనే సాంకేతిక పరమైనటువంటి అంశాలని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎందుకంటే మనకి ఇంకా 1 మినిట్ టైం మాత్రమే ఉన్నది కాబట్టి. సో వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇక నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. సో వీ హ్యావ్ లెస్ దెన్ 1 మినిట్ ఆఫ్ ద టైం. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ అండ్ ఎనీ క్వరీస్ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్, యూ ఆర్ welcome to ask me now. Students, are you hearing? Interesting, sir. Okay, so deeniki sambandhinchinaatvante emana doubts unnaya sir? Emana doubts unnaya? Ha sir. Emana doubts unte adagochu sir. Pattu tho chesina allikalaku edo peru chettaru kada sir, inko sir chettaru porcelain. Porcelain. Okay sir, thank you. Students, respond, please.